तेलंगाना दक्कन न्यूज़ में आप तमाम का खैर मकदमे। बढ़ते हैं खबर की जानिब। गोपालपुरम पुलिस ने की बड़ी कार्रवाई, दो गाड़ियों के रहसन को किया गिरफ्तार। तफसीलात में बात निकल कर आई है कि ये दो रहसनों की जोड़ी तकरीबन 10 के करीब गाड़ियां चोरी करती हुई पाई गई, जिनके सिलसिले में पहले से गोपालपुरम, गांधीनगर, कुशईगुड़ा, मेडचल, बीबी नगर, KPHB पुलिस स्टेशन में शिकायत दर्ज करवाई गई थी। मजीद तफसीलात में ये बात निकल कर आई है कि A1 के ऊपर पहले से 11 FIR मौजूद है, जबकि A2 पर 3 FIR मौजूद है, जिनके नाम जन्नू संतोष कुमार उर्फ संतू और एक का नाम वल्लेपुर रविंदर बताया गया। ये तमाम तर कार्रवाई श्री चंदना दीप्ति IPS डिप्टी कमिश्नर ऑफ पुलिस नॉर्थ जोन हैदराबाद की रास्त निगरानी में जी वेंकटेश्वर एडिशनल DCP नॉर्थ जोन, बी रविंदर रेड्डी ACP, DDIC ACP गोपालपुरम डिवीजन, श्री बी सहेश्वर गौड़ इंस्पेक्टर ऑफ पुलिस गोपालपुरम, PS श्री SB कोटैया डिटेक्टिव इंस्पेक्टर ऑफ पुलिस गोपालपुरम नॉर्थ जोन की रास्त निगरानी में शिवाशंकर प्रदीप रेड्डी, इस्माइल अहमद रवि, धनराज जी साई की मुकम्मल टीम ने अंजाम दी। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्क की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दक्कन न्यूज़। ई बाइक दोंगतनाल जन्नू संतोष सन्ना राजशेखर ఏజ్ 26 ఇయర్స్ లేబరు, యాక్చువల్గా గాంధీ హాస్పిటల్ దగ్గర ఉంటుంటాడు, నియర్ ఆర్య సమాజ్, సీతాఫల్ మండి, సికింద్రాబాద్. ఇతనికి ప్రీవియస్ హిస్టరీ కూడా ఉంది. ఇతనికి గతంలో ఈ బైక్ థెఫ్ట్తో కూడా సంబంధం ఉన్నది. ఇతనితో పాటు వల్లపు రవీందర్ సన్ ఆఫ్ లేట్ మల్లయ్య, ఏజ్ 35 ఇయర్స్. ఇతను కూడా రెసిడెన్స్ ఆఫ్ ది సేమ్ ఏది మన తూఫ్రాన్ ఏరియా, కానీ ఇక్కడ టెంపరవరీగా ఇక్కడ ఉంటున్నారు. ఇద్దరు కలిసేసి దాదాపు 10 సైకిల్ మోటార్సు, దాంట్లో హోండా యాక్టివాసు 4 సైకిల్ మోటార్సు వివిధ ప్రాంతాలకు సంబంధించిన వీళ్ళు దొంగతనం చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం ఎన్నో ఈ కుషాయిగూడ, మేడ్చల్, బీబీనగర్ హౌసింగ్ బోర్డులో కేసెస్ రిజిస్టర్ చేశాము. మన దగ్గర మటుకు 5 కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయి గోపాల్పురంలో. ఈ 5 కేసెస్ సంబంధించి టోటల్ 10 2-వీలర్స్ని రికవరీ చేశాము. ఈ మరియు ఈ యొక్క వెహికల్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ అక్యూర్ కూడా ఉన్నారు, వెనక అక్యూర్ కూడా పెట్టాము. ఏదైనా నైట్ ఇంటికాడ పెట్టినప్పుడు డమ్మీ కీస్ తయారు చేయడము, లేకుంటే క్రీస్ బ్రేక్ చేయడము, ఆ విధంగా ఏదైనా పార్కింగ్ చేసిన వెహికల్స్ను, ఇంటి ముందర పార్కింగ్ చేసిన వెహికల్స్ను, 2-3 డేస్ ఏదైనా ఊరికి పోయిన వెహికల్స్ ఏదైనా ఉంటే వాడిని అబ్జర్వ్ చేసుకుని దొంగతనం చేశారు. దీంట్లో మన సాయి వాళ్ళ టీము మరియు DA కోటయ్య గారి టీము చాలా మంచిగా పనిచేసింది. సీనియర్ ఆఫీసర్స్ కూడా అప్రిషియేషన్ చేశారు. ఈ 10 సైకిల్ మోటార్కి సంబంధించిన ఓనర్లకు ఈ యొక్క ఇంటిమేషన్ చేశాము. వీళ్ళని ఈ వెహికల్స్ సీజ్ చేశాము. త్వరలో ఈ వెహికల్స్ను ఓనర్స్కు కోర్టు ద్వారా అందిస్తాం. ఇప్పటికైతే 10 ఉన్నాయి. గతంలో ఒక 3-4 కేసెస్లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇంతకుముందు సంతోష్ అయితే ఇంతకుముందు 2 టైమ్స్ జైలుకు కూడా పోయి వచ్చిండు. 1, 2, 3, 4 జరిగింది. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ గారు, DA గారు అతన్ని తీసుకొచ్చి సరో ఇంట్రాగేషన్ చేస్తే 10 వెహికల్స్ రికవర్ చేయగలిగినాము. ఇంకా వెహికల్స్ మన ఏరియాల ఎక్కడైనా వాడు ఎక్కువ, మన దాదాపు 5 వెహికల్స్ దాకా రాచకొండ మన సైబరాబాద్ జ్యూడిషియల్ బీబీనగర్లో చేయడం జరిగింది. మనం కొంతవరకు వీళ్ళని ఫర్దర్గా చట్ట ప్రకారంగా PD Act వేయడం కానీ తర్వాత సస్పెక్ట్ షీట్ కానీ ఓపెన్ చేసేసి వీళ్ళని కట్టడి చేయడం జరుగుతుంటుంది. దీంట్లో మటుకు రవి అనే ఈ కానిస్టేబుల్ తన చాకచక్యంగా తన డ్యూటీలో భాగంగా వాళ్ళని ఆపడం జరిగింది. ఆపినప్పుడు వాళ్ళు సరైన లైసెన్స్, కాగితాలు చూపించినందుకు వాళ్ళని తీసుకురావడం జరిగింది.